meters are the lengths of AB, BC, AC respectively. Yeah, no? He questioned the teacher this. I told you, in a right angle triangle, longest side is the hypotenuse. అంటే ఇక్కడ ఏదో చెప్పలేదు, దాని సైడ్ మనం తీసుకుందాం కనిపెట్టినా రాసుకోవాలి. అంటే ముందు ఏం చేయాలి, రఫ్ స్కెచ్ తీసేసుకోవాలి. ఎలా, ఇందులో హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది? 17. 17 దేని సరిపోతుందని చెప్తున్నాడు, హైపోటెన్యూస్ ఏ కదా, సిఏ చూసా. ఇది ముందు రాసుకోవాలి ఎంత, 17 సెంటీమీటర్స్. నెక్స్ట్ మీలో రావచ్చు ఏబి, ఫస్ట్ ఎంత, 8 సెంటీమీటర్స్. ఎయిట్ సెంటీమీటర్స్ ఓకే. నెక్స్ట్ 15 సెంటీమీటర్స్. బీసీ ఎంతమ్మా, 15 సెంటీమీటర్స్. ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు అన్ని రాజేస్తారు, నేను అలా అడిగిన ఎన్ని రాజేది, ఎన్ని కాని ఐడెంటిఫై చేయాలి విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ ఏ. కనుక ఏ ఆపోజిట్ లో ఉన్నదాన్ని ఆపోజిట్ సైడ్, పక్కన ఉన్న దాన్ని సైడ్. నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను, మనం ఫస్ట్ క్లాస్ కూడా ఇది చెప్పాను. ఫస్ట్ షిఫ్ట్ నో ద నేమ్స్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇన్ విచ్ ద లాంగెస్ట్ సైడ్ ఈస్ హైపోటెనస్ విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ ఏ, దిస్ ఇస్ ఎడ్జసెంట్ సైడ్. విత్ రెస్పెక్ట్ టు ఏ ఇట్ ఈస్ ఆపోజిట్ సైడ్. ఇప్పుడు రాసిస్తాం, ఫస్ట్ స్టార్ట్ విత్ సైన్ ఏ. సో సైన్ ఏ ఇస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ 15 బై హైపోటెనస్ 17. వెరీ నెక్స్ట్ వన్ కాస్ ఏ కదా, కాస్ ఏ ఇస్ ఈక్వల్స్ టు ఎడ్జసెంట్ సైడ్. ఎడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది, 8 బై 17. టాన్ ఏ 15 బై 8, అంతే కదా ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. దీని రెసిప్రోకల్ రాసిస్తే అన్ని ఏమొస్తాయి, ఇన్ లెఫ్ట్ చేస్తా అయిపోయింది అంతే. అదే కదా అడుగుతా రాసిస్తాను.